सुमारु कोंतकालंगा नेलूरु आरटीओ आफीस वद्द भानु महेश कंसल्टेंसी सर्विस निर्वहिस्तुन्न भार्य भर्तलु नकिली फ्यूचर जनरल इन्सूरेंस कंपनी पत्रालनु तयारु चेसि विक्रयिस्तुंडडंतो पोलीसुलु गुर्तिंचि वारिनि अदुपुलोकि तीसुकुनि अरेस्ट् चेशारु। కోవూరు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయగా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ డిఎస్పీ హరినాథ్ రెడ్డి పర్యవేక్షణలో కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కోవూరు ఎస్ఐ చింతం కృష్ణారెడ్డి సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేసి విక్రయిస్తున్న భార్యాభర్తలను అరెస్ట్ చేయడం జరిగింది। ఆ చీటింగ్ నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేసి ఎవరికి అవసరమో వాళ్ళకు వెహికల్ ఓనర్స్ కు డ్రైవర్స్ కి ఇచ్చి మోసగిస్తున్నటువంటి ఒక చక్కటి కేసును ఈ రోజు కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి గారు తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ చింతం కృష్ణారెడ్డి వారి యొక్క సిబ్బంది పకడ్బంది వ్యూహం తోటి పట్టుకోవడం చాలా గర్వించదగ్గ విషయం। దీని యొక్క వివరాల్లోకి వెళితే 8/8/2019 కోనమ్మ తోట వద్ద ఈ కోవూరు సమీపంలో కోనమ్మ తోట వద్ద ఒక మోటార్ సైకిల్ మరియు ట్రాక్టర్ డాష్ కొన్నటువంటి విషయంలో అప్పుడు ట్రాక్టర్ డ్రైవర్ ముద్దాయిగా నిందితుడిగా పేర్కొనబడి ఆ నిందితుడి ఇచ్చినటువంటి పత్రాలను ఇన్సూరెన్స్ అయితేనేమి ఆర్సీ ఇతర పత్రాలను ఎస్ఐ గారి ఆధ్వర్యంలో అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ గారు మీరేనా అప్పుడు కూడా కృష్ణాడ గారు ఉన్నారట ఈ వీటిని కోర్టుకు సమర్పించారు। కోర్టు సమర్పించిన తర్వాత ఎవరైతే ఈ ముద్దాయి బాధితున్నాడో ఆ బాధితుడు తనకి ఇన్సూరెన్స్ రావాల్సింది ఉంటుందని చెప్పి ఆ ఇన్సూరెన్స్ పత్రాలను కోర్టు ద్వారా చేస్తే కోర్టులో క్లెయిమ్ చేసుకున్నారు। అప్పుడు ఏమైందంటే ఆ క్లెయిమ్ యొక్క పత్రాలను ఇన్సూరెన్స్ కంపెనీ దాని పేరేమంటే ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారికి నోటీస్ పంపించింది కోర్టు ద్వారా పంపిస్తే వాళ్ళు కోర్టుకు హాజరై వాళ్ళు ఏదైతే ఇచ్చినారో ఇన్సూరెన్స్ పత్రం ఏదైతే ముద్దాయి తరపున ఇచ్చారంటే ఆ పత్రాన్ని పరిశీలన చేస్తే మేబీ మా కంపెనీ నుండి ఇవ్వలేదని చెప్పి తేలిన తర్వాత పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు బాలమురళీకృష్ణ మురళి అలియాస్ బాలమురళి మురళీధరుడైన అతను భార్య పద్మ ప్రియ అనేటువంటి వీళ్ళిద్దరు కలిసి గత కొంతకాలంగా బీవీ నగర్ భాను మనీష కన్సల్టెన్సీ సర్వీసెస్ 26/12/1403 మినీ బైపాస్ రోడ్డు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలో వీళ్ళు ఒక ఆఫీస్ పెట్టి ఈ ఆఫీసులో ఈ నకిలీ పత్రాలు తయారు చేస్తూ ఇన్సూరెన్స్ కావాల్సినటువంటి వ్యక్తులకు ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి అన్ని విధాలు చేస్తారని చెప్పి కనుక్కున్నారు।